కారుమూరి గారికి దైవభక్తి ఎక్కువ బాగా విన్నాము. నేను 2019 ఎన్నికలకు ముందు తన విజయాన్ని ఆకాంక్షిస్తూ విజయం కోసము మా జగన్మోహన్ రెడ్డి గారు విజయం కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని నియోజకవర్గంలో చండి యాగం చేశారు. చేశాం అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా చేశారు చండి యాగం, మీరు కూడా చండి యాగం చేశారు. చండి యాగం ఎవరితో చేయించారు? రాజశ్యామల యాగం. రాజశ్యామల చండి, రాజశ్యామల మన రుద్రయాగం. అక్కడ ప్రదీప్ సిద్ధాంత్ అని ఉన్నారండి, ఆయన ఇరగవరంలో ఆయన ఆధ్వర్యంలో వివిధ చోట్ల నుంచి పండితులను తెప్పించి 5 డేస్ చేసాను. చాలా అద్భుతంగా బాగా చేశారు. పవిత్రంగా 5 డేస్ కూర్చుని నేను నిష్ట నియమాలతోటి చేశానండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు కరెక్ట్గా సూటిగా చెప్పండి, ఈరోజు 2019లో మీ విజయానికి కారణం మీ యాగాలు అంటారా, జగన్ గారి యొక్క వేవు చరిష్మా అంటారా, లేదంటే కారుమూరి గారికి ప్రజల్లో ఉన్న నమ్మకం అంటారా? ముందు మా రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కన్నా 2 అడుగులు ముందేసే శక్తి ధైర్యం ఉన్న వ్యక్తిని. ఆయన పాదయాత్ర 3400 కిలోమీటర్ 480 కిలోమీటర్ల పాదయాత్ర మరి ఎక్కడ వరల్డ్లో చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఎంతో ఓర్పుగా ఎంతోమందిని కలుసుకుంటూ కష్టాలు తెలుసుకుంటూ ఆయన చిన్న బుక్ ఉంటుంది ఆయన దగ్గర, ప్రతిదీ ఆయనే నోట్ చేసుకుని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు ఆయన. తర్వాతే పూజలు. అంతే, ప్రజాబలం ప్రజాబలం మా ఆయన్ని బట్టి, నేను గతంలో చేయని బట్టి గెలిచింది. ఇంత ప్రజాబలం ఉంది, ఒక మంచి నాయకుడిగా కార్పొరేట్ ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు కదా, కానీ కార్యకర్త విషయంలో ఎక్కువ చెప్పుడు మాటలు వింటారు. ఒకరు చెప్పిన మాట విని వెంటనే అది మంచి చెడు అని ఆలోచించుకోకుండానే ఎదుటి వ్యక్తి మీద కేకలు వేస్తుంటారని అది చెప్పుడు మాట. అది తప్పండి. ఇది యాక్చువల్గా అది ఏదో బురదే, కానీ నేను ఎవరు చాలామంది రాజకీయాల్లో చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ వచ్చి ప్రతివాడు పలానా అతను మిమ్మల్ని ఎలా అన్నాడు అలా అన్నాడు ఈ బాబు అంత మాట అనేసాడని దానికి వరే నువ్వు ఆపేరా బాబు ఆయన ఇంకోసాట అన్నప్పుడు నా చెవిలో పడుతుంది నేను చూసుకుంటాను అంటాను. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా చందనాడుకోనండి. ఈ 5 ఏళ్ళు ఒకలా ఉన్నాయండి, 5 ఏళ్ళు ఒకలైనా అందరూ ఒకలా ఉంటారు. అయితే ఒక తల్లికి 4 పుడుతున్నారు, ఆవిడే కంటుంది ఆవిడే పెంచుతుంది, ఒకలా ఉంటారు. నేనే ఉండండి, ఆడు మంచోడు కాదు ఈడు చెడ్డోడు కాదు అనేది 5 సంవత్సరాలు అయిపోద్దండి. నాకు మెజార్టీగా 10 మంది ఉంటే 20 మంది అవుతారు, 20 మంది ఉంటే 100 మంది అవుతారు, 100 మంది ఉంటే 200 మంది అవుతారు, కానీ నాకు తగ్గే ఆస్కారం ఉండదండి. భవిష్యత్తులో కారుమూరి గారి తర్వాత కారుమూరి గారి తనయుడు రాజకీయ రంగంలో రాజకీయ యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పేస్తాను మీకు. మొన్న నాకు మెజార్టీ తగ్గడానికి కూడా జగన్ గారే కారణం. ఏంటి అలా? అవునండి, నన్ను 2014లో నన్ను ఇక్కడ పంపించాడు ఆయన దెందులూరు. అప్పుడు నేను సొసైటీ ప్రెసిడెంట్లు 22 మందిని ఇనామస్ చేసుకున్నాను. నేను 39 మంది సర్పంచ్లు ఇనామస్ అండి, మాలేజ్ ఎంపీటీసీలు ఇనామస్. చాలా నా సామ్రాజ్యం బ్రహ్మాండంగా ఉండేది. నేను ఒక్కసారిగా నన్ను దెందులూరులో పంపించేటప్పటికి వీళ్ళందరూ తెలుగుదేశంలో గెలిపారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్తో జోడీ కట్టి కాంగ్రెస్తో తిరిగి మీరు అక్కడ చివరి నిమిషంలో మీకు ఎందుకు టికెట్ అంటే అందుకు చీరల రాధయ్య గారిని తీసుకొచ్చారు. అవునండి, అక్కడ నాకు తణుకులో ఇచ్చి ఉంటే నా సామ్రాజ్యం నాకు ఉండేది. నా జనండి సార్, వినండి సార్, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు తీసుకెళ్లారు. వినండి సార్, వినండి సార్, నేను చెప్పాను కదండి చీరల రాధయ్యకి 8 వచ్చింది, వైఎస్ఆర్కి 35% ఉంది, ఇక్కడ కాంగ్రెస్కి 5% ఉంది, కారుమూరికి 35 ఉంది, 70 ఉన్నాను, గోహెడ్ అన్నారు. తర్వాత కారణాలతో నన్ను పంపించబట్టి నా సామ్రాజ్యం అంతా ఇందులో ఉండకుండా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినాడు. నేను మళ్ళీ వచ్చా కూడా నా సామ్రాజ్యం అంతా తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన 32,000తో గెలవటానికి కారణం ఆయన గొప్ప కాదు, నా మనుషులందరూ అందులోకి వెళ్ళబట్టి. అయినా సరే ఉన్న వాళ్ళతో కష్టపడి గెలిచాను నేను, అందుకే నాకు మెజార్టీ తగ్గింది. 2014 అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన నన్ను అక్కడ పంపకుండా ఉంటే నేను బ్రహ్మాండంగా నగ్గేవాడిని. ఓకే, 3 సార్లు హ్యాట్రిక్ అయినా ఇప్పుడు గెలిచానంటే ఆయన వల్లే. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.